దీనికి స్క్రీన్ ప్లేగా సహకరించుకుని హెల్ప్ చేసినందుకు గోపిమోహన్ గారికి, కోనా గారికి, గోపి గారు చాలా హెల్ప్ చేశారు. బికాస్ ఆఫ్టర్ కొన్ని కరెక్షన్స్ అన్నీ చెప్పారు, చాలా హెల్ప్ అయింది. కోన గారికి మీ ఇద్దరికి చాలా చాలా, మీ ఇద్దరితో మళ్ళీ పనిచేసిన చాలా చాలా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అట్ ద సేమ్ టైం నాతో పనిచేసిన రఘుబాబు అన్నయ్యకి ఆల్మోస్ట్ బ్రదర్ లాగా ఎన్ని అంటే కాంబినేషన్ చేసేటప్పుడు ఎక్కువ నవ్వు వస్తూ ఉంటుంది అంత, ఎందుకంటే అంత టైమింగ్ అంత ఇదిగా ఉంటుంది, చాలా కష్టపడతాను నవ్వు అంటే షూటింగ్ చేసేటప్పుడు. చాలా 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 థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్ యూ. అదే శివాజీరాజు గారు, శివాజీరాజు గారితో ఫస్ట్ టైం చేస్తున్నాను. చిన్నప్పుడు నాతో నన్ను చూశారు, మళ్ళీ ఆ రోజు తర్వాత మెడ్రాస్ తర్వాత మళ్ళీ ఆయనతో ఇదే ఫస్ట్ టైం కలిసి సినిమాలు యాక్ట్ చేయడం చాలా చాలా బాగుంది. ద హోల్ టీమ్, గౌతమ్ రాజు గారు నా ఫస్ట్ సినిమా నుంచి ఆయన చాలా సినిమాలు చేసి, నేను చేసిన 23 సినిమాలు నాకు తెలుసు, ఆయన ఒక 15 సినిమాలు చేస్తుంటారు నాకు ఎడిటింగ్. ద సేమ్ నైట్స్ కంగ్రాట్స్, నాకు తెలియదు సార్ మీరు ఒంగోలు అని నాకు మొన్నే చెప్పారు మీరు, మనం మనం ఒకటి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్. ద సేమ్ టైం మీరు 1000 సినిమాలు చేసినందుకు ఇంకా ఇంకా 1000 సినిమా చేయాలని కోరుకుంటున్నాను, థ్యాంక్ యూ సార్. సేమ్ టైం నా లిరిక్ రైటర్స్ భాస్కర్ భట్ల గారు, ఎందుకంటే బాగా అంటే ఫ్రెండ్లీగా మోగుతారు ఆయన, భాస్కర్ భట్ల గారు, రామ్ జోగేష్ శాస్త్రి, వీళ్ళందరూ చాలా హ్యాప్ వచ్చి హాయిగా పర్సనల్ కూర్చొని బాగా అంటే ఫ్రెండ్లీ డిస్కషన్ లాగా ఉంటుందన్నమాట. చాలా మంచి లిరిక్స్ ఇచ్చారు, చాలా చాలా థ్యాంక్ యూ సార్. సేమ్ టైం నాతో పాటు యాక్ట్ చేసిన యాక్ట్రెస్లు అందరూ కూడా, దేవన్ గారు, ప్రదీప్ రావత్ గారు, పృథ్వీ బౌలింగ్ స్టార్ బబ్బులు, దీంట్లో వేరే అవతారం, కొత్త అవతారం ఎత్తాడు, బాహుబలి అవతారం ఎత్తాడు. డెఫినెట్గా దీని క్యారెక్టర్ చాలా బాగుంటుంది సినిమాలో, డెఫినెట్ మీరు ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఈ మధ్య అన్ని ఫుల్ స్వింగ్లో ఉన్నాడు ఆయన, ఇంకా మా పెద్ద స్వింగ్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను, థ్యాంక్ యూ. నాతో పనిచేసిన టెక్నీషియన్స్కి పేరున లైట్ బాయ్ దగ్గర నుంచి ప్రతి టెక్నీషియన్, కెమెరా అసిస్టెంట్స్ దగ్గర నుంచి నా అసిస్టెంట్స్, నా మేకప్ మ్యాన్, నా కాస్ట్యూమరు, నా సినిమాలు నేను ఈ సినిమాలు ఇంత బాగా కనిపిస్తున్నానంటే డ్రెస్సింగ్ కానీ కాస్ట్యూమ్ భాస్కరు కాస్ట్యూమ్స్ అంత బాగా డిజైన్ చేస్తారు, థ్యాంక్ యూ భాస్కర్. ద సేమ్ టైం నా మేకప్ మ్యాన్, నా కాస్ట్యూమర్ అసిస్టెంట్, నా అసిస్టెంట్లు వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ద సేమ్ టైం వీళ్ళందరినీ నేను చాలా, నా డ్యాన్స్ మాస్టర్స్ శంకర్ గారు, రఘు, వీళ్ళందరూ నన్ను బాగా బెండి తీశారు, అందరూ బాగా బెండి తీసి బాగా తీపిచ్చారు, బాగా స్టెప్స్ వేపిచ్చారు, చాలా చాలా థ్యాంక్స్ మాస్టర్. ఫైనల్ లాస్ట్ అన్నయ్య రవి గారు, ఆల్మోస్ట్ లైక్ మై బ్రదర్, ఇందులో చాలా చాలా డిస్కస్ చేస్తాం సినిమా స్టోరీ అప్పుడు కానివ్వండి, మామూలు ఓపెన్గా డిస్కస్ చేస్తుంటాను తనతో, మామూలు ముందుకు రాడు, కానీ ఒక్కోసారి నేను ఇద్దరం కూర్చొని కొంచెం సీరియస్గానే మాట్లాడుకుంటాం, మళ్ళీ తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత ఓకే ఇదిగా ఇది మనకు కావాలి, ఎండ్ ఆఫ్ ది డే మన సినిమా ప్రోడక్ట్ కావాలి అని అనుకుంటాం అనమాట. చాలా చాలా హెల్ప్ఫుల్ పర్సన్ నాకు, చాలా థ్యాంక్ యూ. ఇంకెవరినన్నా మర్చిపోయి ఉంటే సారీ. ఈ ఆడియోని నా ఊర్లో చేసినందుకు మీరందరూ నాకు ఇంతసేపు ఆల్మోస్ట్ 10:30 అయింది, ఇంకా ఇక్కడ నుంచి కొంతమంది ఊళ్ళకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇంత సహనంగా ఇంత కూర్చొని ఈ ఆడియోని ఇంత విజయవంతం చేసినందుకు మీ అందరికీ పేరు నా చాలా థ్యాంక్స్. అలా ఇక్కడికి నా ఫ్యాన్స్ చాలా చాలా ఊర్ల నుంచి వచ్చారు, నా ఫ్యాన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కొంతమంది రాలేకపోయారు, వాళ్ళందరికీ తప్పకుండా మళ్ళీ మీ ఊరు వస్తాను, మిమ్మల్ని కలుస్తాను. నా ఫ్యాన్స్ ఈరోజు ఉండబట్టే ఈరోజు ఇంత ఇదిగా ఎదగలిగాను, థ్యాంక్ యూ సో మచ్. అట్ ద సేమ్ టైం ఈ సభను ఇంత విజయవంతం చేయడానికి, ఒంగోలు ఇంత బాగా చేయడానికి సహకరించిన నా చిన్ననాటి మిత్రుడు, ఈరోజు మీ ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్, నా ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి సెకండ్ స్టాండర్డ్ నుంచి ఆల్మోస్ట్ ఫస్ట్ సెకండ్ స్టాండర్డ్ నుంచి మీద కలిసి ఉన్నాం, ఈరోజు ఇంత పెద్ద స్థాయికి ఎదిగి ఇక్కడ ఎమ్మెల్యే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. దీన్ని ఇంకా పెద్ద పెద్ద పదవిలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను, థ్యాంక్ యూ సో మచ్. అట్ ద సేమ్ టైం నా ఫ్రెండ్ వాసు కూడా ఇక్కడ ఉన్నాడు, గుత్తాంగ సుబ్బయ్య అబ్బాయి, తను కూడా చాలా హెల్ప్ చేశాడు, థ్యాంక్ యూ వాసు. అట్ ది సేమ్ టైం హోల్ పోలీస్ డిపార్ట్మెంట్ పేరున చాలా చాలా హెల్ప్ చేశారు మీరందరూ ఈరోజు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫైనలీ ఆనంద్ ప్రసాద్ గారిని ఒక్కసారి డైలాగ్ చెప్తాను, నిజంగా నేను ఇంత ఇన్ని సినిమాలు చేసినా నాకు ఎప్పుడు ఒంగోలులో నాకు ఫంక్షన్ చేస్తారు నేను ఎప్పుడు అనుకోలే, అంటే 3 డేస్ ఫంక్షన్ చేశారు కానీ ఒక ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఇక్కడ చేస్తారని ఇంత పెద్ద ఎత్తున నిజంగా చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా ఇలానే మనం కలిసి మరిన్ని సినిమాలు చేయాలి, మన ఫ్రెండ్షిప్ ఇలానే వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
సప్తగిరికి చెప్పలే వెళ్ళిపోయాడు, ఉన్నాడా ఉన్నాడా, వెళ్ళిపోయాడు రాజేష్. రాజేష్ సప్తగిరి వాళ్ళతో చాలా మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి సినిమాలో, డెఫినెట్గా మీరు అందరిని బాగా అలరిస్తారు. సేమ్ లాస్ట్ ఫైనల్ డైలాగ్ చెప్తా, నేను కౌంట్ చేయటం అంటూ లెక్క పెడితే నువ్వు రీకౌంట్ చేసుకోవడానికి నీ సైడ్ నుంచి ఒక్కడు ఉండడు. ట్రైలర్లో చూశారు నేను మామూలుగా ఎవరితో అంత తొందరగా పెట్టుకోను, కానీ పెట్టుకుంటే వేరే పని పెట్టుకోను. ఏదైనా ప్లాన్ చేస్తే కరెక్ట్గా ప్లాన్ చేయి, చేతి నిండా పని లేకపోతే నాకు చిరాకు తొప్పిద్ది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఒంగోల్, థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున మీ అందరికీ థ్యాంక్ యూ. హలో, ఇంకోటి చిన్న విషయం, మనం ఈరోజు ఈ ఆడియో ఫంక్షన్ ఇంత సక్సెస్ఫుల్గా చేసుకోవటానికి మనకు సహకరించిన మన పోలీసు వాళ్ళందరికి కూడా ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎస్పీ గారు కూడా వస్తారనుకున్నాం, ఎస్పీ గారు రాలా, మన ఏఎస్పీ గారు నాయక్ గారు వచ్చారు, మన డిఎస్పీ గారు ఉన్నారు, అదేవిధంగా వివిధ స్టేషన్ల నుంచి సిఐలు, మళ్ళా ఎస్ఐలు, అదేవిధంగా మన కానిస్టేబుల్స్ అంతా కూడా వచ్చారు. వాళ్ళందరికి కూడా ఈరోజు ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా ఇంత క్రౌడ్లో కూడా సక్సెస్ఫుల్గా చేసినందుకు వీళ్ళందరూ ప్రోత్సాహం ఉండబట్టే మనకి అన్నీ జరిగింది. కాబట్టి పోలీసు వాళ్ళకి, అదేవిధంగా మన డిపార్ట్మెంటల్ మొత్తం కూడా వచ్చారు, చాలామంది కూడా మెయిన్ మెయిన్ ఎంప్లాయీస్ కూడా అందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకించి మన గోపి తరపున మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, జై బాలయ్య, అందరూ అందరు హీరోలకి జై, అందరు హీరోలకి జై. హీరో అంటే ఇలా ఉండాలండి, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, ఆల్ ఈక్వల్, అందరు ఒకటే. కానీ గోపి గారు మీ ఊరు వచ్చారు, మీ చిన్ననాటి విషయాలు ఒక్కటి కూడా చెప్పలేదండి మాకు. నేను ఇదే రోడ్లో తిరిగాను, ఇదే ఊర్లో చదువుకున్నాను, ఇక్కడే బస్ ఎక్కేవాడిని, ఇక్కడే కార్లో తిరిగేవాడిని, ఇదే స్కూల్లో చదువుకున్నాను, మా నాన్నగారు పెట్టిన స్కూల్లో. ఆ ఫ్రెండ్స్ ఏమో నాకు ఎక్కువ ఇంకా ఇప్పటికీ ఉన్నారు. ఈరోజు ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక మా నాన్నగారు, నేను సెకండ్ థర్డ్ థర్డ్ స్టాండర్డ్ చదివేటప్పుడు మా నాన్నగారు ఫంక్షన్ నేటి భారత 100 డేస్ ఫంక్షన్ చేసినప్పుడు ఇలానే మీ జనాల్లో నేను కూర్చొని అక్కడి నుంచి కూర్చొని చూసేవాడిని. ఈరోజు ఈ స్థాయికి ఎదిగినందుకు నాన్నగారు ఆశీస్సులు, దేవుడు ఆశీస్సులు ఉండబట్టే, థ్యాంక్ యూ సో, మీ ఆశీస్సులు ఉండబట్టే ఇంత ఎదిగాను. థ్యాంక్ యూ సో మచ్, మీ ఆదరణ ఎప్పుడు నాకు ఇట్లా ఉండాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. మళ్ళీ 100 డేస్ ఫంక్షన్లో కలుసుకుందాం. ఓకే. పిలిచేద్దాం, హే చిన్న రా చిన్న. సో చిన్న వచ్చేసాడు, ఇంకొంచెం ఇక్కడ ఇక్కడ ఫ్యాన్స్ ఏమయ్యారు. ఎవరు అబ్బాయి? అబ్బి మా అన్నయ్య గారు అబ్బాయి అండి. మా అబ్బాయి అనుకోండి, మా ఫ్రెండ్. ఐ లవ్ యు సీను. ఈ పిల్ల ఎవరు? ఎవరు అమ్మాయి? వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు కదా. నువ్వు ప్రేమించావా? అది నా పెంపకంలో. ఎవడ్రా నువ్వు? ఆ అమ్మాయికి నువ్వు లైన్ వేస్తున్నావు? ఆ అమ్మాయికి లైన్ వేస్తే నీకేంట్రా ప్రాబ్లం? నేను కూడా లైన్ వేస్తున్నా ఆ అమ్మాయికి. చెప్పు, దిశ కొడతాను. నీ వయసు ఏంటి? ఆ పిల్ల వయసు ఏంటి? ఎవడంట ఎవడంట నిన్ను ఎత్తుకుంది. Oh.
చేతి నిండా పని లేకపోతే నాకు చిరాకు దొబ్బిద్ది. Winning everything I feel, when joy and peace in me have failed. I feel my chain, it's a wonders without any purpose or goal. Everything I once held dear is now the reason for my fear. In this darkness I lose my faith, it's like I'm falling for the devil.